అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వారికి చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి ప్రతిరోజు మీ రాశుఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మీకు మంచి రోజుగా ఉంది మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు ఏదైనా శారీరక సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే మీరు దాని నుండి చాలా వరకు ఉపశమనం పొందుతారు కుటుంబంలో వాగ్వాదం తలెత్తవచ్చు కాబట్టి మీరు మౌనంగా ఉంటే మంచిది ఈ రోజు మీరు వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కార్యాలయంలో మీరు మీ బాస్ చెప్పేదానిపై పూర్తి శ్రద్ధ వహించాలి లేకపోతే మీరు పొరపాటు చేయవచ్చు మరియు పనిలో కొంత ఆటంకం ఏర్పడవచ్చు రాజకీయాల్లో ఎవరితోనైనా మీకు విభేదాలు ఉండవచ్చు పని చేసే వ్యక్తులు సమయానికి అన్ని పనులను పూర్తి చేయాలి అప్పుడే మీరు పనిలో విజయం సాధిస్తారు మీరు మీ కెరీర్ పై దృష్టి పెట్టాలి మీరు కష్టపడి విజయం సాధిస్తారు వ్యాపారం చేసే వ్యక్తులు వ్యాపారంలో పనిపై దృష్టి పెట్టాలి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు ఈ రాశి వాళ్ళు కొంతమందికి కండరాల ఒత్తిడి సంభవించవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు క్రమశిక్షణ రాహిత్యం వల్ల దినచర్యకు ఆటంకం కలుగుతుంది పిల్లలు చదువుల పట్ల శ్రద్ధ వహించాలి ఈ రాశికి చెందిన వారు కొన్ని పనుల్లో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది న్యాయపరమైన విషయాల్లో సమయం వృధా అవుతుంది ఆరోగ్యంలో కూడా హెచ్చు తగ్గులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వ్యాపార కార్యకలాపాల్లో మందగమనం ఉంటుంది మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈ రాశి వారు గౌరవం మరియు విదేశాల ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి అవివాహితులు ప్రేమలో మునిగిపోతారు కుటుంబం యొక్క ఆశీర్వాదాలు మీపై ఉంటాయి ఈ రోజు మీకు ఆనందం మరియు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది చదువులపై ఆసక్తి ఉంటుంది మీరు విద్య మరియు మేధోపరమైన పనిలో గౌరవం పొందుతారు ఆరోగ్య స్పృహతో ఉండండి ఈ రోజు మీ వ్యాపారంలో లాభాలు ఉంటాయి కానీ వ్యాపారంలో కొన్ని అడ్డంకులు కూడా ఉండవచ్చు ఈ రోజు మీ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది మరియు అమ్మకాలు కూడా బాగుంటాయి బట్టల హోల్సేల్ వ్యాపారం చేసే వారికి ఈ రోజు ప్రత్యేకంగా అనుకూలమైన రోజుగా ఉంది ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ రోజు మంచి లాభాలు పొందుతారు ఉద్యోగస్తులు ఈ రోజు చాలా బిజీగా ఉంటారు కానీ వారు ఆశించిన విధంగా విజయం సాధించలేకపోవడంతో కొంతకాలం నిరాశకు గురవుతారు ఓపిక పట్టి సరైన సమయం కోసం ఎదురు చూడడం మంచిది ఈ రాశి వారికి ఈరోజు పాత వివాదాలు ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగించే అవకాశాలు ఉన్నాయి మీరు ఎవరి దగ్గరైనా కొంత డబ్బును అప్పుగా తీసుకున్నట్లయితే ఈ రోజు తిరిగి చెల్లించవచ్చు ఈ రోజు మీకు కుటుంబ సభ్యులు బహుమతిగా ఏదో ఒక వస్తువు ఇవ్వవచ్చు అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది ఈ రోజు మీరు మీకోసం కొంత సమయాన్ని కేటాయించాలని ఆలోచిస్తారు విద్యార్థులు ఈ రోజు కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది ఉద్యోగులు ఈ రోజు ఏదైనా కొత్త పని చేస్తే అదృష్టం కలిసి వస్తుంది మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు మంచి మంచి శుభవార్తలు అందుతాయి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు మీరు మీ ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి